అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఏ విధంగా అడుగుతాడు అనేది మనం తెలుసుకోబోతున్నామండి. ఇంతకుముందు నెంబర్ సిస్టమ్ మీద బేసిక్స్ వీడియోస్ చేశామండి, అది చూడలేనట్లయితే అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుందండి. మనం చూద్దాం. 537 × 239 × 223 × 504 లో ఒకటి స్థానంలో ఉండే అంకెను కనుక్కోండి అని అడిగాడండి. ఎగ్జామ్ అని ఎంత కూడా చేయడం అవసరం లేదండి. సింపుల్గా ఏంటంటే మనకి ఏమి అడిగాడు, ఒకట్ల స్థానంలో అంకెను కనుక్కోమని అడిగాడండి. సో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలన్నీ ఒకసారి తీద్దామండి. ఏమున్నాయండి, 7 × 9 × 3 × 4. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకటి స్థానంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఇంటూ చేస్తే ఫైనల్గా ఒకటి స్థానంలో ఉన్నాక వస్తుందండి. సో ఎలాగండి, 4 × 3 = 12 అంటే 2 వస్తుందండి చివర. 6 × 2 = 18 అంటే చివర ఎంత వస్తుందండి, 8 వస్తుందండి. 8 ఏళ్ళు ఎంతండి, 56 అండి. ఓకేనా, సో చివర ఎంత వస్తుందండి, 6 వస్తుందండి. ఇది ఆన్సర్ అండి. ఒకటి స్థానంలో అంకె ఎంత అంటే 6 వస్తుందండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 81 × 82 × 83 × 84 × 85 × 89 వరకు లో ఒకట్ల స్థానంలో అంకె ఎంత అని అడిగారండి. సో ఇలాంటి వాటికి సింపుల్గా ఒక ట్రిక్ ఉంటుందండి. ఏంటంటే ఇలా 1 నుండి 9 వరకు కంటిన్యూస్డ్గా అడిగి వాటి ఒకట్ల స్థానంలో ఎంత అంటే దానికి 0 వస్తుందండి. ఎందుకు 0 వస్తుంది అసలు అంటే ఇక్కడ చూద్దామండి. 5 1 ఉంటుందండి, ఇక్కడ 2 ఒకటి ఉంది. 5 2 ఎంతండి, 10 వస్తుందండి. 10కి చివర ఏమొస్తుందండి, ఒకటి సంఖ్యలోని 0 వస్తుందండి. సో ఆ 0తోని ఎన్ని అంకెలు మల్టిప్లై చేసినా సరే అది ఆఖరికి 0 వస్తుందండి. సో ఇలాంటి వాటికి సింపుల్గా ఆన్సర్ ఏంటంటే 0 అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 141 పవర్ ఆఫ్ 407 ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత అని అడిగాడండి. సో ఈ ఒకట్ల స్థానంలో ఎప్పుడైనా 0 కానీ, 1 కానీ, 5 కానీ, 6 కానీ, ఈ 4 ఏ నెంబర్ ఉన్నా సరే యాజ్ టీజ్గా ఆన్సర్ అదే వస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు చూద్దాం. మహా అయితే 4 డివైడ్ చేస్తే ఏ శేషం ఏమిటి మిగులుతుందండి, 1 2 3. ఈ 4 ఈ 3 ఏదో ఒకటి మిగులుతాయి కదా. సో అలాంటప్పుడు ఈ 0 తీసుకోండి. 0ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా సరే ఆ 0 వస్తుందండి. ఓకేనా, పోనీ ఈ చివరి ఒకటి స్థానంలో 1 ఉంది కాబట్టి 1 తీసుకుందండి. 1 × 2 1 ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా సేమ్ అదే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 5 తీసుకోండి, 5ని 3 సార్లు తీసుకోండి. సో 5ని 3 సార్లు మల్టిపుల్ చేసినా సరే 5 వస్తుంది, ఎందుకంటే 5 25 మళ్ళీ చివరి 5 మిగులుతుంది, ఆ 5 25. సో ఎన్నిసార్లు చేసినా సరే 5 వస్తుందండి. సేమ్, అదేవిధంగా 6ని తీసుకున్నా 6 3 సార్లు తీసుకోండి. 6 × 6 × 6 ఓకేనా, 6 6 36 చివరి ఎంత వస్తుందండి, 6 వస్తుంది. మళ్ళీ 6 6 36 ఎన్నిసార్లు చూసుకున్నా సరే చివరి 6 వస్తుందండి. ఈ విధంగా ఒకట్ల స్థానంలో కానీ ఎప్పుడైనా 0 కానీ, 1 కానీ, 5 కానీ, 6 కానీ, ఈ 4 ఏ నెంబర్ ఉన్నా సరే యాజ్ ఇట్ ఈజ్గా దాని ఆన్సర్ ఏమొస్తుందండి, ఈ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబరే ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, దీని ఆన్సర్ అంతా 1 అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్, 430 పవర్ ఆఫ్ 616 లో ఒకటి స్థానంలో ఉన్న అంకె ఏదైనా అడిగాడండి. సో ఇందాక మనం తెలుసుకున్నాం ఏంటి, 0 1 5 6. సో ఈ 4 సంఖ్యల్లో ఏ సంఖ్య అయినా సరే ఒకట్ల స్థానంలో ఉన్నట్లయితే, సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఒకట్ల స్థానంలో ఉన్న నెంబరే ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఆన్సర్ అండి. సో ఇదేవిధంగా ఇక్కడ 5 ఉంది కాబట్టి ఆన్సర్ అంతా సేమ్ 5 వస్తుందండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందండి, 6 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 6 వస్తుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ఉపయోగిస్తే జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ పెట్టచ్చండి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 343 పవర్ ఆఫ్ 1332 ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏదైనా అడిగాడండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏమిచ్చాడండి, 343 పవర్ ఆఫ్ 1332. సో ఇప్పుడు ఏం చెప్పు నేర్చుకున్నాం, ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుందామండి. ఈ 32, ఈ 32ని 4తోని డివైడ్ చేయాలండి. 4తో డివైడ్ చేస్తే నాకు ఇందులో 32. సో శేషం 0 వస్తుందండి. ఇక్కడ పవర్స్లోని ఇక్కడ శేషం 1 వస్తే ఈ 1 స్థానంలో ఉన్న అంకెని ఒకసారి మల్టిపుల్ చేస్తామండి. ఈ పవర్స్లోని ఈ శేషం 2 వస్తే ఈ 1 స్థానంలో ఉన్న అంకెని 2 సార్లు మల్టిపుల్ చేస్తామండి, 3 × 3. ఇక్కడ శేషం 3 వచ్చినట్లయితే
ఈ ఒకట్ల స్థానం ఉన్న దాంట్ని మూడుసార్లు చేస్తామండి. సో ఇక్కడ జీరో వచ్చినట్లయితే ఫోర్ టైమ్స్ చేయాలండి, ఓకేనా? త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ, ఓకేనా? అంటే ఇక్కడ ఏమొచ్చింది, జీరో వచ్చింది కాబట్టి ఫోర్ టైమ్స్ చేస్తామండి. అంటే అలా ఏ విధంగా వస్తుందండి ఆన్సర్? మూడు మూడు తొమ్మిది, తొమ్మిది మూడు ఇరవై ఏడు, ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి, ఒకటి. అంటే చివరి ఏమొస్తుందండి, ఒకటి స్థానంలో అంకె ఒకటి వస్తుందండి. ఇది ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1448 పవర్ ఆఫ్ 403లో ఒకటి స్థానంలో ఉన్న సంఖ్య ఏదైనా అడిగాడండి. సో ఏమి ఇచ్చారండి, 1448 పవర్ ఆఫ్ 403. సో ఇప్పుడు లాస్ట్ టూ డిజిట్స్ తీసుకుందాం, ఏమి వస్తుందండి, 03 వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ మనకి మూడు మూడు వస్తున్నాయి కాబట్టి మూడు వస్తున్నాయి కాబట్టి మూడు సార్లు మల్టిపుల్ చేయాలండి ఒకటి స్థానం అంకెని. 864, 432. సో చివరిన ఆన్సర్ 2 వస్తుందండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 813 పవర్ ఆఫ్ 46 ఇంటూ 225 పవర్ ఆఫ్ 71 ఇంటూ 107 పవర్ ఆఫ్ 38 ఒకటి స్థానంలో సంఖ్య ఏదని అడిగాడండి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా చూద్దామండి. ఏంటి ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 46 కదా, అంటే 46ని 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 4 11 44, అంటే బ్యాలెన్స్ 2 మిగులుతుందండి, ఓకేనా? అండ్ ఇక 225 మనం చెప్పుకున్నాం, 0156 అందులోని 5 అంటే యాజ్ ఇట్ ఈజ్ 5 ఉండిపోతుందండి, ఓకేనా? 107 7 అంటే పవర్ ఆఫ్ 38 ఉంది కదా, 38ని 4తో డివైడ్ చేస్తే 4 1 4 9 అంటే ఎంత మిగులుతుందండి శేషం, 2 మిగులుతుందండి, ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒకటి స్థానంలో 3 ఉంది, అంటే 3 ఇంటూ శేషం ఎన్నిసార్లు అండి, 2 సార్లు, అంటే 2 సార్లు చేస్తామండి, ఇంటూ 5 యాజ్ ఇస్ 5 వేస్తామండి. సో ఇక్కడ 2 ఉంది శేషం కాబట్టి 7ని 2 సార్లు చేస్తామండి, 7 ఇంటూ 7. సో ఇవన్నిటిని మల్టిపుల్ చేస్తే మనకి ఒకటి స్థానంలో ఉన్న సంఖ్య వస్తుందండి. అంటే 7 49 అంటే 9, 9 5 45 5, 5 3 15 5, 5 3 15. సో ఒకటి స్థానంలో ఉన్న సంఖ్య ఏమొస్తుందండి, 5 వస్తుందండి. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 238 పవర్ ఆఫ్ 302 ప్లస్ 763 పవర్ ఆఫ్ 219 ప్లస్ 507 పవర్ ఆఫ్ 101లో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఏదని అడిగాడండి. సో ఇక్కడ 02 ఉంది, 02 ఉంది కాబట్టి 02/4 అంటే యాజ్ ఇట్ ఈస్గా 2 శేషం వస్తుంది, అంటే 8 ఇంటూ 8. సో ఇక్కడ చివరి 2 స్థానాలు 19 ఉంది బై 4, 4 4 16, అంటే బ్యాలెన్స్ ఎంత మిగులుతుందండి, 3 శేషం మిగులుతుందండి, ఓకేనా? అంటే 3ని 3 సార్లు 3 ఇంటూ 3 ఇంటూ 3, ఓకేనా? ఇక్కడ 01 వస్తుందండి, 01/4, ఓకేనా? 4 1 0 అంటే ఇంకా శేషం ఎంత వస్తుందండి, 1 అంటే 7, ఓకేనా? ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలి అసలు అంటే, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఈ వాల్యూస్ అలాగే వేస్తామండి ప్లస్, ఓకేనా? ఇక్కడ ఈ చూసుకుందామండి ఎలా, 864 అంటే చివరి ఎంత వస్తుందండి, 4 ప్లస్ 3 3 9, 9 3 27 అంటే చివరి ఎంత వస్తుందండి, 7 వస్తుందండి. సో 7కి 7 వస్తుందండి. ఇవన్నీ ప్లస్ చేస్తే 7 7 14 + 4 18. సో చివరి ఎంత వస్తుందండి, ఒకటి స్థానంలో 8 వస్తుందండి. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 43 పవర్ ఆఫ్ 357 మైనస్ 87 పవర్ ఆఫ్ 122లో ఒకటి స్థానంలో ఉన్న సంఖ్య ఏది అని అడిగారండి. సో యాజ్ యూజ్గా ఈ 2 స్థానాలు తీసుకుందండి, అంటే 57/4 డివైడ్ చేస్తామండి, 4 1 4 4 16, అంటే ఎంత మిగులుతుందండి, 1 మిగులుతుందండి శేషం. 3ని ఒకసారి మల్టిపుల్ చేస్తామండి, 3 మైనస్, ఓకేనా? ఇక్కడ 87 ఇచ్చారు, ఈ 2 సంఖ్యలు తీసుకుందామండి, 22/4 చేస్తామండి, 4 1 4 5 20, అంటే ఎంత మిగులుతుందండి శేషం, 2 సార్లు, అంటే 7ని 2 సార్లు చేస్తామండి, అంటే 7 ఇంటూ 7, అంటే 7 49. సో చివర 9 వస్తుందండి, ఓకేనా?
ఇప్పుడు 9 వచ్చింది అంటే ఇప్పుడు చిన్న సంఖ్య ఉంది ఇది పెద్ద సంఖ్య ఉంది దీని నుండి ఇది ఎలా తీస్తామో అనుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ పక్కన అంటే ఒకటి తెచ్చుకోవాలి అనుకోండి అంటే దీనికి 10 కలిపితే 13 అంటే 13లో 9 తీస్తే ఎంత అండి 4 వస్తుందండి ఇది ఆన్సర్ వస్తుందండి 100 ఫ్యాక్టోరియల్ చివరిన గల సున్నాల సంఖ్య ఎంత సరిగ్గా సో ఇలాంటప్పుడు దీన్ని ఏం చేస్తామండి చిన్న ఈ ఫ్యాక్టోరియల్ తీసి 100 పెడతామండి 100ని 5తోని డివైడ్ చేస్తామండి అంటే ఎంత 5 రెళ్ళు 10 యాస్ట్ ఇస్ 0 0 ఓకేనా అండ్ ఇంకొకసారి 5తోని చేస్తే 5 4 20 ఇప్పుడు ఈ ఇచ్చింది వదిలేస్తామండి వచ్చింది మిగతా ఎన్ని ఉన్నాయండి ఈ 20 ప్లస్ 4 అంటే 24 ఈ 24 జీరోస్ ఉంటాయండి ఇది ఆన్సర్ వస్తుందండి సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 8 ఫ్యాక్టోరియల్ చివరిన గల సున్నాల సంఖ్య ఎంత అని అడగడండి సో ఇప్పుడు దీనికి ఏ విధంగా చేస్తామండి 8 తీసుకుంటామండి తీసుకుని 5తోని డివైడ్ చేస్తామండి 5 1 5 5 6 30 ఓకేనా నెక్స్ట్ ఇంకొకసారి 5తో డివైడ్ చేస్తామండి 5 3 15 అంటే ఇది వదిలేసి మిగతా ఏ కలుపుతామండి అంటే 16 ప్లస్ 3 అంటే 19 ఇది ఆన్సర్ వస్తుందండి చివరి నెలకి సున్నాల సంఖ్య ఎంత అనేసి ఉన్నాయంటే 19 వస్తుందండి సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 5 పవర్ ఆఫ్ 7 ఇంటూ 3 పవర్ ఆఫ్ 11 ఇంటూ 2 పవర్ ఆఫ్ 10 ఇంటూ 11 పవర్ ఆఫ్ 6 లబ్ధం చివరిన గల సున్నాల సంఖ్య ఎంత అని అడిగాడండి సో ఇప్పుడు మనకి సున్నా ఏ రెండింటి లబ్ధం సున్నా అవుతుందండి కరెక్ట్ చూడండి 5 ఇంటూ 2 లబ్ధం చివరిన సున్నా అవుతుందండి ఓకేనా అంటే ఇప్పుడు ఈ రెండు తీసుకుందామండి 5 పవర్ ఆఫ్ 7 ఇంటూ 2 పవర్ ఆఫ్ 10 ఈ రెండింటి లబ్ధమే కదండి సున్నా అవుతుంది సో ఈ రెండింటి పవర్స్లో ఏదైతే తక్కువ ఉందో పవర్స్ అదే ఆన్సర్ అవుతుందండి సో ఈ రెండింటిలో ఏదంటే తక్కువ ఉంది 7 కదా ఈ 7 ఆన్సర్ అవుతుందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి 120కి గల కారణాంకాల సంఖ్య కనుగొనండి అని అడిగాడండి సో ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇచ్చే కారణాంకాలు కనుక్కోమని అంటే వాటిని ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలతో మాత్రమే కేవలం ప్రధాన సంఖ్యలతో మాత్రమే వాటిని డివైడ్ చేయాలండి సో 120 ఓకేనా దీన్ని 2తో చేద్దామండి ఓకేనా 60 మళ్ళీ 2తో చేద్దామండి 30 అవుతుందండి మళ్ళీ 2తో చేస్తే 15 వస్తుందండి సో ఇప్పుడు 2 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి 3 వస్తుందండి 3 5లు ఇంతకుంత మరి డివైడ్ అవుతుంది కదా ఇప్పుడు వీటిలో ఏమొచ్చాయి 2 ఎన్నిసార్లు వచ్చిందండి 3 సార్లు వచ్చిందండి ఇంటూ ఓకేనా 3 ఎన్నిసార్లు వచ్చిందండి 1సారి వచ్చిందండి ఇంటూ 5 ఎన్నిసార్లు వచ్చిందండి 1సారి వచ్చిందండి సో ఇప్పుడు వీటికి ఏం చేయాలి అంటే వీటి ఘాతాలకి 1 కలిపి ఇంటూ చేయాలండి సో వీటి ఘాతం ఎంతండి 3 అంటే 3 ప్లస్ 1 ఓకేనా ఇంటూ వీటి ఘాతం ఎంతండి 1 అంటే 1 ప్లస్ 1 ఇంటూ వీటి ఘాతం ఎంతండి 1 అంటే 1 ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమొస్తుందండి 4 ఇంటూ 2 ఇంటూ 2 ఓకేనా 2 రెళ్ళు 4 4 4 16 ఇది ఆన్సర్ వస్తుందండి